జనవరి పదకొండు మనకు కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్నవారు ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ పరిహారం కనుక చేసినట్లయితే ఈ సంవత్సరం పొడుగునా కూడా రాజయోగం పడుతుంది తప్పకుండా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి దీన్ని చేయడం వలన పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుంది కదా అవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఇలా ఆచరించండి ఎందుకంటే మనకి జనవరి నెలలో మొదటి అమావాస్య గురువారం పదకొండవ తేదీన వస్తుందన్నమాట ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అవి కూడా ఏంటంటే మన సంక్రాంతి ముందు పండుగకు ముందు వస్తుంది కాబట్టి చాలా మంచిది ఏదైనా సరే మగపిల్లలపై కీడ ఉంటుంది కదా అది తొలగిపోవడానికి వాళ్ళపై చెడు వెళ్ళిపోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిని ఆచరించండి ఈ పరిహారం చేయడం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది ఎదుగుదల అనేది బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేయండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది కొందరు మన పిల్లలు ఎదుగుతూ ఉంటే చూసి వరవలేక కొందరు దిష్టి పెడుతూ ఉంటారు సాధారణంగానే పిల్లలకు దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది మగపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది కొంతమంది అసూయపడతారు వారికేంటి వారికి మగపిల్లలు ఉన్నారు వారి జీవితం బాగుంటుంది అని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు ఇదంతా కూడా పిల్లలపై పడి చాలా వరకు ఎదుగుదల ఆగిపోతుంది సంపాదించే వారిపై కూడా ఏడుస్తూ ఉంటారు మగపిల్లలపై ఉన్న ఏడుపులు తొలగిపోవడానికి మనకు ఉపయోగపడే పరిహారం పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటే దాని నుంచి కూడా బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి పదకొండవ తేదీ గురువారం రోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల లోపే ఈ పరిహారం చేసుకోండి ఇది ఆచరించినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది పిల్లలపై ఎలాంటి దిష్టి దోషం ఉన్నా చెడు ప్రభావం ఉన్నా అది ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నా సరే వారు దాని నుంచి బయటపడతారు కాబట్టి తప్పకుండా చేయండి మనకి ప్రతి నెలలో అమావాస్య వస్తుంది ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో కొత్త అమావాస్య అని చెప్పవచ్చు కాబట్టి రోజు మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుంది అందులోనూ మనకి గురువారంతో వచ్చింది కాబట్టి చాలా మంచిది ఈ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది అతీంద్రియ శక్తులు ఉన్నటువంటి అమావాస్యని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఆచరించాలి ఎందుకంటే ఈ అమావాస్య తర్వాత నుంచి పండగ వస్తుంది కాబట్టి అందుకనే మన పిల్లలకి ఏదైనా చెడు ప్రభావం ఉంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది మగపిల్లలకే ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మగపిల్లాడు అంటే వంశాన్ని ఉద్ధరించేవాడు మనం పిల్లలపై చూస్తూ ఉంటాం కదా పిల్లలు సరిగ్గా ఎదగకపోవడం ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి ఈ సంవత్సరం బయటపడాలంటే ఈ పరిహారాన్ని చేయొచ్చని చెప్పవచ్చు ఇవి చేసుకోవడం వలన పిల్లలపై ఉన్న నెగిటివ్ చెడు దృష్టిదోషం అలానే కాకుండా వారిపై ఉండే అనేక రకాల ఇబ్బందులు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలపై ఎలాంటి ప్రభావం లేనప్పుడు ఆ పిల్లలు చాలా చక్కగా ఆరోగ్యంగా హాయిగా ఉంటారు కదండి పిల్లలు జబ్బు పడరు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాదు పిల్లలపై ఒకవేళ దిష్టి దోషాలు ఉన్నట్లయితే పిల్లలు ఎప్పుడూ కూడా జబ్బు పడుతూనే ఉంటారు హాస్పిటల్కి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పదిహేను రోజులకు ఒకసారి హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది ఇలాంటివన్నీ వాటి నుంచి బయటపడటానికి అమావాస్య పరిహారం ఉపయోగపడుతుంది అమావాస్య రోజే ఎందుకు చేయాలని మీకు సందేహం రావచ్చు గుర్తుపెట్టుకోండి అమావాస్య తిది రోజు చేస్తే ఏదైనా సరే ఎంతటి భయంకరమైన దిష్టి ఉన్నా సరే అమావాస్య రోజు దాన్ని వెళ్ళగొట్టుకోవడానికే అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అమావాస్య రోజు చేసుకోవాలి మన పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారట కేవలం అమావాస్య అంటే మంచిని తెచ్చుకోవడానికే ఉపయోగించుకోవచ్చు చెడును తీసేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అమావాస్య మనకి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు కేవలం చెడును తీసేసి మంచిని తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అమావాస్య కాబట్టి అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఆచరించండి మనకు మగపిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకు దిష్టి తొలగిపోవాలన్నా చెడు తొలగిపోవాలన్నా ఈ పరిహారం చేయండి మొదటి పరిహారం ఏమిటంటే కొబ్బరికాయ పరిహారం కొబ్బరికాయ పరిహారం ఏమిటంటే కొబ్బరికాయలో అమృతం దాగి ఉంటుంది అంటే కొబ్బరికాయల్లో ఉండే నీళ్ళు అమృతంతో సమానమైనవి కాబట్టి కొబ్బరికాయ మనము దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాం దిష్టిపరంగా ఉపయోగిస్తాం కాబట్టి మీ పిల్లలు ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతున్నారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడితే ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు వస్తే ఏం చేయాలంటే అమావాస్య తిది రోజు చక్కగా సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఇప్పుడు ఏం చేయాలంటే మీ పిల్లలను పడమటి వైపు నిల్చోబెట్టండి అంటే పడమటి వైపుకు ముఖం ఉండాలి అలా చేసేసి నిల్చోబెట్టి ఆ కొబ్బరికాయతో పిల్లలకు దిష్టి తీయండి గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దిష్టి తీస్తారు అందరూ ఒకేలాగా దిష్టి తీయరు ఇంకొక విషయం ఏమిటంటే మీ ప్రాంతాన్ని బట్టి దిష్టి తీసుకున్నా పర్వాలేదు కానీ కొబ్బరికాయతో మాత్రం దిష్టి తీయండి కొబ్బరికాయతో ఎలా దిష్టి తీయాలో మాకు రాదనుకునేవారు గుర్తుపెట్టుకోండి పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి పడేయాలి కొబ్బరికాయను కొట్టకూడదు ఎక్కడ పడేయాలంటే పారే నీళ్ళల్లో మాత్రమే వేయాలి పారే నీళ్ళల్లో వేస్తే ఏమవుతుందంటే పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కొబ్బరికాయ లోపల భాగం తెలుపు ఉంటుంది కదా లోపల ఉండే నీరు ఇవి పిల్లల్లో ఉండే చెడు అంతా తీసుకుంటుంది అలా తీసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై చెడు ప్రభావం పడదు మరి ఎదుగుదల బాగుంటుంది వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందనమాట ఇక పిల్లలు చక్కగా ఉంటారండి ఈ పరిహారం ఆచరించిన తర్వాత పిల్లలకు తిరుగు ఉండదని చెప్పవచ్చు గుర్తుపెట్టుకోండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి నలభై ఏళ్ళ పిల్లల వరకు ఈ పరిహారం చేయవచ్చు అంత చక్కగా ఉండే ఈ పరిహారం కాబట్టి కొబ్బరికాయతో అమావాస్య రోజు దిష్టి తీసేయడం ఒక రకంగా చెప్పాలంటే దుష్టశక్తిని బయటికి పంపించిన వారము అవుతాము మన పిల్లల దగ్గర నుంచి ఒక దుష్ట శక్తిని పారద్రోలని వారం అవుతాము ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఒకవేళ కొబ్బరికాయను మీకు పారే నీరు లేకపోతే ఎక్కడైనా సరే దూరంగా పచ్చని మొక్కల్లో పడేయండి కానీ కొబ్బరికాయను కొట్టకండి కొడితే మీకు అంతగా ఫలితాలు రావు ఎందుకంటే మనం ఇంట్లో దిష్టి తీస్తాం కాబట్టి ఆ కొబ్బరికాయను మనం ఇంట్లో కొట్టుకుంటే దిష్టి అనేది మన ఇంట్లోనే ఉండిపోతుంది మళ్ళీ మన పిల్లలకే ఆవహిస్తుంది కాబట్టి అలా కాకుండా చక్కగా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి పారే నీటిలో కొబ్బరికాయను పడేస్తే భయంకరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మగపిల్లలు ఉన్న తల్లులు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు రిజల్ట్ అయితే రావడం మీ కళ్ళతో మీరే గమనిస్తారు ఆ తర్వాత పిల్లలకి కాళ్ళు చేతులు కడిగి దుస్తులు మార్చేయండి సరిపోతుంది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి మీ పిల్లలు మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్న పరిహారం తప్పకుండా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చాలా ఇబ్బంది పెడుతుంటారు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారండి ఎక్కడికైనా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే మాకు చాలా నరకంగా ఉంటుందండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వేరే వారింట్లో తిని వచ్చినా అస్సలు పడదండి ఎందుకలా జరుగుతుందో తెలియదు అనుకునేవారు మాకు కూడా ఇలాగే కొన్నిసార్లు జరుగుతుందనుకుంటే ఇది అమావాస్య ఈ జనవరిలో గురువారంతో పదకొండవ తేదీన వచ్చే అమావాస్య రోజు మనం చెప్పిన ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు మీ పిల్లలు అన్నం తినకుండా ఇబ్బంది పెడుతున్నా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఏం చేయాలంటే ఒక కోడిగుడ్డును తీసుకోండి కోడిగుడ్డు పైన ఇంటూ మార్క్ వేసేసి పిల్లలకు దిష్టి తీసేసి కోడుగుడ్డును పగలగొట్టకుండా ఒక చోటే వదిలేసి రండి ఇలా చేయడం వలన మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి ఈ రెండు పరిహారాలు ఆచరించండి పిల్లల పరంగా ఈ రెండు పరిహారాలు సిద్ధిస్తాయి దిష్టి పరంగా కూడా సిద్ధిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొందండి మీ జీవితాలను మార్చుకోండి ఈ అమావాస్యను వదులుకోకుండా ఈ పరిహారం కనుక చేస్తే ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చే మొదట అమావాస్య కాబట్టి ఈ అమావాస్య తిది రోజున చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అమావాస్య నాడు అతేంద్రియ శక్తులతో వస్తుంది కాబట్టి ఈరోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది అన్నమాట అమావాస్య అంటేనే కొందరు మంచి రోజుగా భావిస్తారు మరికొందరు అమావాస్య వస్తే చాలు భయపడిపోతారు అమావాస్య వస్తే భయపడవలసిన అవసరం లేదండి మనపై ఉన్న చెడును తీసుకొని మంచిని తెచ్చుకోవడం మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఒక రోజునిస్తాడు దేవుడు అంటారు కదా అదే అమావాస్య రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రోజున తప్పకుండా ఆచరించండి మగపిల్లలు ఉన్నవాళ్ళే చేయాలంటున్నారు కదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చేయకూడదా అంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చండి కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే కొడుకులు ఉన్నవాళ్ళు చేసుకుంటే చాలా మంచిది కొడుకులు ఎదుగుదల చూసి ఏడుస్తూ ఉంటారు కానీ కూతుళ్ళు ఉన్నవారిని చూసి ఏడవరు కదా మనం చూసినంతవరకైనా మనం గమనిస్తాం కదా మీకు ఆడపిల్లలు ఉన్నారులే అయ్యో పాపమని అంటారు కానీ మగపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏంలే అని ఇలా సూటిపోటి మాటలు అంటూ ఉంటారు కదా ఆ మాటలు అలా కాకుండా వారిపై పెట్టే దిష్టి ఇలా ఇవన్నీ చెడు రూపంలో వారి అనారోగ్యాలకు దారితీస్తాయి కాబట్టి మీరు అలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి పిల్లలపై గాలి ధూళి అలాంటివన్నీ తొలగిపోవడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొంది మీ జీవితాలను మార్చుకోండి ప్రతి అమావాస్య చేయాలంటే లేదండి ఈ ఒక్క అమావాస్య చేస్తే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా ఆచరించండి